టీజిపిఎస్సి గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ వచ్చింది ప్రిలిమ్స్ చాలామంది అంటే థర్టీ వన్ థౌజండ్ మంది పాస్ అయ్యారు అయితే దీంట్లో ఒక ఇరవై వేల మంది వరకు మెయిన్స్ రాద్దామ వద్దా అనే డైలమాలో ఉన్నారు సో అలా డైలమాలో ఉన్నవాళ్ళు ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో చివరి నాలుగు ఓవర్లో ఏమైందో గుర్తెచ్చుకోండి అంటే సిక్స్టీన్ ఓవర్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ విజయం ఖరారు అయిపోయింది సౌత్ ఆఫ్రికాది కానీ చివరి నాలుగో ఓవర్లు తలకిందులు చేసింది విషయాన్ని ఎందుకని ఇండియన్ టీమ్ జస్ట్ హ్యాంగ్ డు దేర్ అంటే అలా పోరాట పటిమను చూపించడం ఇవన్నీ కాదు తెరవ సెకండరీ అన్ని చివరి బంతి వరకు ఆడాలి గెలవాలి అనేటటువంటి పర్స్పెక్టివ్తో ఒక కన్సిస్టెంట్ గేమ్ ప్లాన్ అమలు చేశారు అంతే సో ఏ బాల్లో అయినా ఏమైనా జరగచ్చు ఒక్క బంతి మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది ఆ బంతికి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పెట్టడంతో ఏం జరిగిందో మనం చూసాం సో కాబట్టి మీరు ఏదో నేను ప్రిపేర్ కాలేకపోయిన ఇటువంటి విషయాలు ఏం పెట్టుకోకుండా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి అవకాశం వచ్చింది మళ్ళీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత వచ్చిన అవకాశం ఇది వదులుకోకండి అంటే కొంతమంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి సందిగ్ధత ఏంటంటే మెయిన్స్ రాద్దామా వద్దా కారణం ఏంటంటే వీళ్ళకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇప్పటికి దాకా లేదు సో ఇటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్ జాబ్ హోల్డర్స్ హౌస్ వైఫ్స్ వీళ్ళు అంటే ఇప్పటిదాకా మేము ఆబ్జెక్టివ్ తరహాలో చదివాము కాబట్టి మనం ఈ డిస్క్రిప్టివ్ లేదు ఒకసారి గుర్తించుకోండి మీరు మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీరు ఎగ్జామ్స్ రాసింది డిస్క్రిప్టివా ఆబ్జెక్టివా డెఫినెట్లీ వంద శాతం డిస్క్రిప్టివే అంటే పదిహేను సంవత్సరాల్లో పదిహేను ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఒక పదిహేను ఫైనల్స్ అంటే ముప్పై పదిహేను హాఫ్ ఇయర్లీ పదిహేను క్వార్టర్లీ ఇవి కాక మళ్ళీ ఎవ్రీ వీక్ అది ఒక టెస్ట్స్ అంటే మినిమం మీరు ఒక అరౌండ్ థర్ సిక్స్టీ ప ఎగ్జామ్స్ మీరు ఓన్లీ డిస్క్రిప్ట్లోనే రాశారు మరి ఇందులో మరి మొత్తం సబ్జెక్ట్ అంతా వచ్చి రాశారా ఖచ్చితంగా కాదు ఇంటర్ తర్వాత డిగ్రీకి వచ్చినప్పుడు మీ సొంతగా విత్వాలు చాలా రాశారు ఆ క్రియేటివిటీయే మీ ఈ ఎగ్జామ్ మిమ్మల్ని మీ నుంచి కోరుతుంది కాబట్టి మేము ఎస్ఐ రాసాము కానిస్టేబుల్ రాసాము మేము అబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యాం అనే వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే యుద్ధం చేయకుండానే ఎందుకు ఓడిపోవాలి ఒక ప్రయత్నం చేయి ప్రిలిమ్స్ పాస్ అయ్యామంటే నీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందని అర్థం ఏ క్షణంలో ఏ దేవుడు కరుణిస్తాడో చెప్పలేము ఇప్పుడు సపోజ్ దుబాయ్ లాంటి ఎడారిలో తుఫాను వస్తుందని ఎవడైనా ఊహించామా కాబట్టి ఎవడి పొలంలో ఎప్పుడు మొలకలు వస్తాయో ఎవ్వరని చెప్పను సో జీవితం ఒక ఆట లాంటిది ఈ ఆట ఆడాలి సాహసం చేయాలి ఆడటం అంటే సాహసం చేయడమే ఆ సాహసం చేస్తే నీ జీవితానికి ఒక పూల బాట సో నీలో ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం వదలకూడదు పొద్దులేక సూర్యుడు కనపడ్డు సాయంత్రం తర్వాత కానీ రేపు మళ్ళీ తెల్లారుతుందని నువ్వు వెయిట్ చేస్తావా లేదా ఆ నమ్మకమే జీవితం కాబట్టి చివరి బంతి వరకు పోరాటం చెయ్యి నీకు సపోజ్ పుట్టిన వెంటనే నడక రాలేదు మాట రాలేదు అవి నేర్చుకున్నావు ఆ నడచ నడవడానికి కింద పడ్డావు దెబ్బలు తిన్నావు మాట్లాడడానికి నతి మాట్లాడావు తుస్తుమన్నావు మీ పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ నవ్వారు నువ్వు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు అని కానీ ఇప్పుడు నువ్వు మాటకారివి ఆటగాడివే సో అలాగే నీకు వంద రోజులు టైం ఉంది ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి రోజుకు ఐదు ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి వారానికి ఒకసారి పదిహేను ప్రశ్నలు ఏడు వందల యాభై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయి డెబ్బై ఐదు ప్రశ్నలు ఎగ్జామ్లో రాకపోతే నన్ను అడుగు నువ్వు ప్రాక్టీస్ చేసిన వాటిలో నుంచి ఇప్పుడు మన టీమిండియా చూడండి పదహారు ఓవర్లు అయ్యేసరికి ఎవరికి నమ్మకం లేదు చివరి నాలుగు ఓవర్లలో మొత్తం మ్యాచ్ స్వరూపము మారిపోయింది సూర్యకుమార్ పట్టిన క్యాచ్ పది సెకండ్లో వరల్డ్ కప్ తెచ్చిపెట్టింది ప్రయత్నిస్తే ఏ క్షణం నీ జీవితం మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు యుద్ధంలో దిగే సైనికుడు బతుకుతాడో లేదో తెలీదు గెలుస్తానో గెలిచి తీరుతాననే నమ్మకంతోనే పోరాడతాడు ఓడిపోయే స్థితిలో కూడా ఒక పది మందిని లేపేసిపోతాడు తప్ప అలా అసలు యుద్ధం చేయకుండా యుద్ధ రంగంలోకి దిగకుండా మాత్రం ఉండడు విజయమో వీరస్వర్గమో తెలుసుకుంటాడు సో నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను జూలై పదమూడున ఎస్సే రేటింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు జూలై పద్నాలుగున ఆన్సర్ రైటింగ్ ఎయిట్ టు వన్ పిఎం వరకు అవగాహన కార్యక్రమం పెడుతున్నాను దీనికి ఏం ఛార్జ్ ఉండదు ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్లో కూడా ఇస్తాను అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి సో డైలాగ్ పాద్ద అయినా మళ్ళీ చెప్తున్నాను ప్రయత్నించి ఓడిపో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోకు కలెక్టరేషుడు జెర్సీ సినిమాలో నానిలాగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏదైనా సూపర్ స్పీడ్ ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు గట్టిగా అరిచి నీ విజయ్ ఘోషని ఈ పంచభూతాలకి వినిపించు